హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. సో ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో చాలా వరకు మనం చూసుకుంటే కనుక పీసీ సర్టిఫికేట్ని చాలా వరకు రెండుకి ఇస్తూ ఉంటారు మన వాళ్ళు. సో ఎవరైతే బీఫార్మసీ, డిప్లొమా ఫార్మసీ, ఎం ఫార్మసీ ఉంటారో వాళ్ళకి పీసీ సర్టిఫికేట్ వస్తుందండి ఒకటి. సో అది తీసుకుని వాళ్ళు మామూలు షాప్ పెట్టుకోవడానికి మనం అవైలబిలిటీ అనమాట, అది ఉంటేనే షాప్ పెట్టుకోవాలి. సో మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, షాప్ని వాళ్ళు పెట్టుకోకుండా మిగతా వాళ్ళ ఎవరికి పక్కన వాళ్ళకి రెండుకి ఇస్తుంటారు అనమాట. రెండుకి ఇచ్చి వాళ్ళు నడిపించుకుంటారు, మన సర్టిఫికేట్ మీద వాళ్ళు నడిపించుకుంటూ ఉంటారు. ఇది అందరూ తెలిసిన విషయమే. రైట్, ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో వీళ్ళు ఒక 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ వరకు మామూలుగా అట్లా అగ్రిమెంట్ లాగా చేసుకొని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, వీళ్ళు 3 ఇయర్స్ ఏదో వాళ్ళు పెట్టుకున్న బాండ్ ఏదో అయిపోయి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, మామూలుగా వాళ్ళు ఆ పీసీ సర్టిఫికేట్ మనకి ఇచ్చేసి ఇంకొక అబ్బాయి కానీ ఇంకొక వేరే వరద పీసీ ఎవరైతే ఉంటుందో వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు రన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ గడువు ఏదైతే అయిపోయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వరు, వీళ్ళకు ఇవ్వకుండా వీళ్ళ సర్టిఫికేట్ మీదనే వాళ్ళు రెన్యువల్ చేసుకొని మళ్ళీ వాళ్ళు నడిపించుకుంటూ ఉంటారు. ఓకేనండి. కొన్ని కొన్నిసార్లు రెన్యువల్ చేసినట్టు కానీ లేదా వాళ్ళు నడిపించుకుంటున్నట్టు కానీ వీళ్ళకి తెలియదు, అసలు ఫస్ట్ ఫార్మసీకి తెలియదు. వాళ్ళు ఏదో ఫేక్ సైన్లు పెట్టుకుంటారు, అదే చేసుకుంటారు, వాళ్ళ బ్రోకర్తో వాళ్ళతో నడిపించుకొని అంత ఒప్పుకారు అంత ఓకే అని చెప్పేసి వాళ్ళు నడిపించుకుంటూ ఉంటూనే ఉంటారు ఇంకా. సో ఇతనికి ఫార్మసిస్ట్కి తెలియజేయరు ఇంకా. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది మనల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మరి అని చూసుకుందాం ఇప్పుడు. సో ఈ వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. రైట్, సో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీకు ఎదురైతే, మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ ఎవరు కామెంట్ చేశారు, సో నేను ఇలా సర్టిఫికేట్ ఇచ్చానన్నా నా పర్మిషన్ లేకుండా వాళ్ళు నాకు రెన్యువల్ చేసుకున్నారు, నా సర్టిఫికేట్ నాకు ఇవ్వండి ఇవ్వట్లేదు, షాప్ పెట్టుకుందామంటే నాకు ఇవ్వట్లేదు, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పేసి సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మరి మనకు ఎదురైతే మనం ఏం చేయాలి ఫస్ట్? రైట్, సో సింపుల్ అండి. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైంది అనుకోండి, సింపుల్గా ఆ ఏరియాకు ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఒక డిఐ ఉంటారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. ఓకేనా, మీరు సింపుల్గా ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉంటారో మీరు తెలుసుకోండి, డైరెక్ట్గా డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళండి. రైట్, మీ సమస్య ఏంటో ఒక లెటర్ మీద రాయండి. ఓకే, సో అతను మీకు మిమ్మల్ని ఎలా సతాయిస్తున్నాడు, ఎలా ఇబ్బంది పెడుతున్నాడో ఒక లెటర్ రాసి మీరు డిఐ గారికి సబ్మిట్ చేయండి. రైట్, వెంటనే మీకు 1-2 డేస్లో వెంటనే డిఐ గారు వెంటనే షాప్ వాళ్ళకి ఫోన్ చేయడం కానీ అనుకుని తెలుసుకోవడం కానీ ఎంక్వైరీ చేయడం కానీ తీరు చేస్తారు. మన ప్రాబ్లం ఏదైతుందో అది వెంటనే రిజాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ మీరు కనుక డిఐ గారి దగ్గరికి పోతే ఈ ప్రాబ్లం అనేది వెంటనే క్లియర్ అవుతుంది. ఓకేనా, సో మన ఫస్ట్ మన సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు మనని ఇబ్బంది పెట్టడం అనేది అది కరెక్ట్ పని కాదు. వాళ్ళకి నిజంగా అవసరం ఉంటే మనతో డిస్కస్ చేయాలి, ఫార్మసిస్ట్తో డిస్కస్ చేసి వాళ్ళ తర్వాత దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా ఫార్మసిస్ట్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు చర్య. ఓకే, ఇట్లాంటి సంఘటనలు మీకు ఎదురైతే ఖచ్చితంగా మీరు ఏం చేయండి, వెంటనే డిఐ గారి దగ్గరికి వెళ్ళండి, లెటర్ రాయండి, మీ సమస్య అక్కడ చెప్పేసేయండి, వెంటనే క్లియర్ అయిపోతుంది. ఓకేనండి, సో ఈ పని మీరు చేయండి ఫ్రెండ్స్. రైట్, సో ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ అయితే. ఈ టాపిక్ నచ్చిన లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.